हेलो फूडीज, वेलकम टू अवर चैनल। ఈ రోజు స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా ఉండే ఈ వడలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి। 500 గ్రామ్స్ స్వీట్ కార్న్ కి ఒక 10-15 వెల్లుల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి వేసుకోవాలి। మిక్స్ స్పైసీ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు। అల్లం ముక్కల్ని టేస్ట్ కు తగినంత salt వేసి వరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ లో కొద్దిగా జీలకర్ర మరియు 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి। కొద్దిగా కరివేపాకు, ఉల్లి ఆకును వేసుకోవాలి। జొన్న పిండి అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి। 3 స్పూన్స్ జొన్న పిండి, 4 స్పూన్స్ శనగ పిండి, 1 స్పూన్ పెప్పర్ పౌడర్ ని వేసి ఈ పిండినంతా మొత్తం కలిసేలా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 4 స్పూన్స్ బియ్య పిండిని వేసి ఒకసారి కలుపుకోవాలి। ఈ పిండినంతా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒకసారి వడలా ఒత్తుకొని చూసుకోవాలి। ఇలా వచ్చిందంటే పిండి రెడీ అయినట్టు। కడాయిలోని నూనె వేడెక్కిన తర్వాత ఇలా వడల్గా చేసుకొని ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి। ఇలా కావాలనుకుంటే లావుగా చేసుకోవచ్చు లేదంటే సన్నగా కూడా చేసుకోవచ్చు। ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ వీటన్నింటిని గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి। ఈ వడలు ఇలా లావుగా ఉన్నా కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి। వడలు సన్నగా రావాలనుకుంటే కవర్ మీద ఇలా తయారు చేసుకొని వేయించుకోవాలి। ఈ వడలు సన్నగా చేసుకున్నా లావుగా చేసుకున్నా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి। మీరు ఎలా కావాలనుకుంటే అలా మిగతా పిండిని కూడా తయారు చేసుకోవచ్చు। ఈ స్వీట్ కార్న్ వడలు స్వీట్నెస్ తో పాటు స్పైసీనెస్ గా చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి।